అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. జపాన్లో జరుగుతున్న ప్రాస్టిట్యూషన్ గురించి, ప్రాస్టిట్యూషన్ లో ఉన్న లూప్ హోల్స్ ని జపాన్ ఎలా వాడుకుంటుందో మనం తెలుసుకోబోతున్నాం. అయితే ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఇలాగా ప్రాస్టిట్యూషన్ అనేది మనం చూస్తుంటాం. కొన్ని దేశాల్లో కఠినంగా లాస్ ఉంటాయి, కొన్ని దేశాల్లో ఇలాగ కంప్లీట్ గా ప్రాస్టిట్యూషన్ ని లీగల్ గా రన్ చేస్తుంటారు. జపాన్ అనేది కాస్త ఈ లాస్ ని లిమిటేషన్స్ లో పెట్టిందనే చెప్పుకోవచ్చు. జపాన్ ని ఎక్కువగా ఒక సెక్స్ ఎస్టాబ్లిష్ కంట్రీ కింద, జపాన్ ని ప్రపంచంలో ఒక దాని కింద చూస్తుంటుంటాం. సెక్స్ ని, సెక్స్ ఎస్టాబ్లిష్మెంట్ ని, సెక్షువల్ కార్టూన్స్ ని, హెంటై ని మనం జపాన్ లోనే ఎక్కువగా చూస్తుంటాం. జపాన్ లో ప్రాస్టిట్యూషన్ ని అవకుండా ఉండడానికి జపాన్ ప్రాస్టిట్యూషన్ లా అనే దాన్ని పెట్టింది. దాన్నే మనం జురుహో అని జపనీస్ లో అంటుంటాం. అయితే జపాన్ ప్రాస్టిట్యూషన్ లా లో చాలానే లూప్ హోల్స్ ఉన్నాయి. దీన్ని ప్రాస్టిట్యూషన్ లా కింద కాకుండా ప్రాస్టిట్యూషన్ ప్రివెన్షన్ లా అని అంటుంటుంటాం. ఎందుకంటే దీనికి ఒక మీనింగ్ ఉందని చెప్పుకోవచ్చు. జపాన్ సెక్స్ ని పెనిట్రేషన్ ఒక్కదాన్ని మాత్రమే సెక్స్ కింద, మిగిలిన వాటిని సెక్షువల్ ఎక్సర్సైజెస్ కింద విభజిస్తుంటుంది. అంటే సెక్స్ వేరు, సెక్షువల్ ఎక్సర్సైజ్ వేరు కింద విభజించడం అన్నమాట. సెక్షువల్ ఎక్సర్సైజ్ ని బేసిక్ ఎక్సర్సైజ్ కింద చూస్తుంటుంది. ఇలాగ ప్రాస్టిట్యూషన్ ప్రివెన్షన్ లో అనేది 1956 నుంచి మొదలైంది. అదే లాని ఇప్పటి వరకు వాడుతున్నారు. ప్రాస్టిట్యూషన్ ప్రివెన్షన్ లోని బ్రేక్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ లు ఉండకపోవడం, ఇలాగ ప్రాస్టిట్యూషన్ లో దొరికినప్పుడు కస్టమర్ మరియు ప్రాస్టిట్యూషన్ ని వదిలేసి ఆ ప్రాస్టిట్యూషన్ ని సెటప్ చేసిన పార్టీస్ కి, ఎస్టాబ్లిషన్స్ కి ఇలాగ చిన్న చిన్న పనిష్మెంట్ ఇస్తుంటారు. కానీ ఆ పనిష్మెంట్స్ ఏంటనేది ఎగ్జాక్ట్ గా లా లోని ఆ సమయంలో తెలపలేదు. ఇలాగ సెక్స్ ని లీగల్ కింద ఒక సెక్షువల్ పార్ట్నర్ కింద ఉంచుకోవడం ప్రాస్టిట్యూషన్ లో ఒక కస్టమర్ చాలా మంది ప్రాస్టిట్యూట్స్ ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ జపాన్ లో ఇది కాస్త లీగల్ గానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే సెక్స్ ని ఒక సింగిల్ పార్ట్నర్ తో కింద చేసినట్టయితే, ప్రతిసారి ఒకే పార్ట్నర్ ని చూస్ చేసుకున్నట్టయితే అది ప్రాస్టిట్యూషన్ కింద రాదు. ఇలాగ ఒకే పార్ట్నర్ ని ఒకే పర్సన్ చూస్ చేసుకుంటే దాన్ని ఒక సబ్స్క్రిప్షన్ కింద తీసుకునేటట్టు చూస్తుంటుంటాయి. దీని వల్ల ఎక్కువగా జపాన్ లో లవ్ హోటల్స్ ఉండడం, బాత్ హోటల్స్ లాంటివి ఉండడం, కెఫేస్ లాంటి వాటిని ప్రమోట్ చేయడం లాంటివి చూస్తుంటుంటాం. అంటే పెనిట్రేషన్ కాకపోయినా మిగిలిన వాటిని సర్వీసెస్ కింద, సెక్షువల్ హెల్త్ కింద చూపించడంతో అందుకే మనం ప్రాస్టిట్యూషన్ ని జపాన్ లో చూసినప్పుడు కాస్త మనకి విచిత్రంగా అనిపిస్తుంటుంది. జపాన్ లో మనం ఇలాగా ఓపెన్ గా సెక్షువల్ హెల్త్ గురించి మరియు సెక్షువల్ లైఫ్ గురించి ఓపెన్ గా మాట్లాడుకోవడం, ఇలాగా ప్రాస్టిట్యూషన్ ప్రివెన్షన్ లో అనేదాన్ని సెటప్ చేయడంతో రేప్స్ కానీ లేకపోతే సెక్షువల్ హెరాస్మెంట్స్ కానీ తగ్గుతాయని చెప్పి జపాన్ అదేలా అని ఎన్నో సంవత్సరాల నుంచి ఏ మార్పులు మార్చకుండా అలాగే వదిలేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇలాగా ప్రాస్టిట్యూషన్ ప్రివెన్షన్ లో అనేది తయారు చేయడంతో ఇలాగా చాలా మంది ఇందులో ఉన్న లుసుకుల్ ని వాడుకొని కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ గా ఒక చిన్న కాల్ తోటే లాంటివి చేయగలుగుతున్నారు. ఇలాగా సెక్షువల్ హెల్త్ కోసం వర్కర్స్ ని రిక్వెస్ట్ చేసిన క్లోజ్ డోర్స్ వెనకాల అసలు ఏం జరుగుతుంది అనేది మనకి తెలియట్లేదు. మన దేశంలో పోలీసులు రైడ్ చేసినప్పుడు దొరికిన వాళ్ళకి చిత్రాలు తీయడం, వాళ్ళని జైల్లో పెట్టడం, రిమైండ్ లో ఉంచడం లాంటివి చేస్తుంటారు. కానీ జపాన్ లో మాత్రం దొరికితే మేమేమీ చేయట్లేదు, స్నానమే చేస్తున్నాం అని చెప్పుకొని తప్పించుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు లోపల ఏం చేశారో తెలియదు. అంతేకాకుండా ప్రివెన్షన్ లోని డైరెక్ట్ గా పెనిట్రేషన్ తప్ప ఇంకేది సెక్స్ కింద రాదు. దీంతో ఇది యాక్చువల్ గా ప్రాస్టిట్యూషన్ అవ్వదు. ఇలాగా చాలానే లూప్ హోల్స్ అనేది ఇలాగా జపనీస్ ని సెక్షువల్ హెల్త్ ని ఉంచుకోవడానికి. అంతేకాకుండా ఇది కంప్లీట్ గా ఓపెన్ గా చేసుకునే అవకాశం ఇస్తుంది. అంతేకాకుండా ఫారినర్స్ కూడా ఇలాగా ప్రాస్టిట్యూషన్ ని లా చూసి ఇదేంటి ఇంత విచిత్రంగా ఉందని చాలా మంది అనుకోవడం, ఇలాగా ఎస్టాబ్లిష్మెంట్స్ కి, లవ్ హోటల్స్ కి వెళ్లే వాళ్ళు చాలా ఎక్కువ మందినే చెప్పుకోవచ్చు. అయితే మీరు ఎప్పుడైనా జపనీస్ ప్రాస్టిట్యూషన్ లో ఇన్ని లుసుగులు ఉన్నాయని, ఇంత ఓపెన్ గా ఉందని మీరు ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి లాస్ ఏవో మన దేశంలో ఉంటే బాగుండు. మనం కూడా ఓపెన్ గా ఇలాగ సెక్షువల్ హెల్త్ ని డెవలప్ చేసుకొని మనం కూడా కాస్త క్రైమ్ రేట్ ని తగ్గించవచ్చు అని మీరు అనుకుంటే మీ అభిప్రాయాలను అనుభూతిని మా కామెంట్ సెక్షన్ లో తెలపండి. వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.